హాయ్ వేయర్స్ వెల్కమ్ టు కే కంపీ వరల్డ్ ఐ ఆం రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఉన్నటువంటి పేజ్ లౌట్ మెనులో ఉన్న ప్రింట్ ఏరియా అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం దీనికి సంబంధించి ఒక శాంపుల్ టేబుల్ కావాలి నేను ఆల్రెడీ టైప్ చేశాను అది ఓపెన్ చేస్తున్నాను టాస్క్ బార్ మీద ఎక్సెల్ ఉంటుంది దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఓపెన్ అవుతుంది ఆల్రెడీ ఉన్నటువంటి టేబుల్ ఇది ఇదే టేబుల్ నేను ఇదే షీట్లో ఇదే పేజీలో వేరొక చోట కూడా పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చుట్టూ బ్లింక్ అవుతుంది బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా పేస్ట్ అవుతుంది ఇక్కడ కావాలి కంట్రోల్ వి ఇక్కడ కావాలి కంట్రోల్ వి ఇక చూడండి యాష్ యాష్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ సెలలో పట్టలేదు అప్పుడు కాలం విడితే అనేది పెంచాలి ఇక్కడ కూడా కాలం విడితే అనేది పెంచాలి నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏదో ఒక సెలలో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది పేజ్ లౌట్ మిని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఇక చూడండి ప్రింట్ ఏరియా ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మార్జిన్స్ నార్మల్గా ఇవ్వండి ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఇవ్వండి ఇక్కడ పోర్ట్రేట్ ఇచ్చిన వెంటనే పేజ్ అనేది ఫామ్ అవుతుంది అలాగే సైజు ఏ ఫోర్ ఇచ్చాను ఇక చూడండి పోర్ట్రేట్ ఇచ్చాను ఏ ఫోర్ ఇచ్చాను ఎక్కడ వరకే డాటెడ్ లైన్స్ చూపిస్తుంది అందుకని ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఇచ్చా అంటే మనం చేసే వర్క్ అడ్డంగా ఉంది కాబట్టి వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఇచ్చాను సైజ్ వచ్చేసరికి ఏ ఫోర్ నార్మల్గా ఇచ్చాను ఇప్పుడు చూడండి కాలమ్స్ ఏ దగ్గర నుంచి ఎల్ వరకు చూపిస్తుంది డాటెడ్ లైన్స్ ఇక్కడ వరకు ఉంది పేజ్ ఇక్కడ వరకు ఉంది అప్పుడు త్రీ టేబుల్స్ కూడా మనకి ప్రింటింగ్లో వస్తాయి ప్రింట్ ఇవ్వబోయే ముందు ఆ ప్రింట్ ఎలా ఉందో చూడాలి అంటే ప్రింట్ ప్రివ్యూ దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ ప్రింట్ ప్రివ్యూ చూడండి ఒకసారి గ్రిడ్ లైన్స్ లేవు అలాగే హెడ్డింగ్స్ లేవు అలాగే త్రీ టేబుల్స్ నాకు వస్తున్నాయి ఎస్కే బయటకు వచ్చేసాను ఇక చూడండి నా లాస్ట్ వీడియో చూస్తే మీకు మార్జిన్స్ ఓరియంటేషన్ సైజు అలాగే గ్రిడ్ లైన్స్ హెడ్డింగ్స్ ఈ టూ వీడియోస్ గురించి చెప్పాను ఈ ఫైవ్ ఆప్షన్స్ గురించి చెప్పాను ఆ వీడియోస్ చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఇక చూడండి గ్రిడ్ లైన్స్ కింద ప్రింట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి హెడ్డింగ్స్ కింద ప్రింట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు చూడండి కంట్రోల్ ప్లస్ ఎఫ్ ప్రింట్ ప్రివ్యూ ఒకసారి చూడండి ఇక్కడ త్రీ టేబుల్స్ కనిపిస్తున్నాయి హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి అలాగే గ్రిడ్ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు అలా కాదు త్రీ టేబుల్స్ అవసరం లేదు ఒక్క టేబులే కావాలి ఎస్కేప్ ఆ పేజీలో ఉన్న డేటా మొత్తం మీకు అవసరం లేదు జస్ట్ కొంచెం మాత్రమే కావాలి ఆ టేబుల్ వరకే కావాలి ఆ టేబుల్ వరకే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేజ్ లౌట్ మెనూలో ప్రింట్ ఏరియా దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి సెట్ ప్రింట్ ఏరియా అంటే నువ్వు ఏ ఏరియా అయితే ప్రింటింగ్లో ఇస్తున్నావో ఆ ఏరియాని సెట్ చేసుకోవాలి సెట్ ప్రింట్ ఏరియా మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ ఏరియా మాత్రమే సెట్ అవుతుంది ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ ఇక చూడండి నువ్వు ఏ ఏరియా అయితే సెట్ చేసుకున్నావో ఆ ఏరియా మాత్రమే ఆ టేబుల్ మాత్రమే ప్రింటింగ్లో వస్తుంది ఎస్కేప్ అలా మీరు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ త్రీ టేబుల్స్ కావాలి మొత్తము కావాలి ఆ పేజీలో ఉన్న డేటా మొత్తము కావాలి అప్పుడు ఇంతకుముందు నువ్వు సెట్ చేసిన ఏరియాని క్లియర్ చేయాలి బై యూజింగ్ ప్రింట్ ఏరియా ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఇందాక నువ్వు సెట్ చేసుకున్న ఏరియాని ఇప్పుడు క్లియర్ చేసావు ఇప్పుడు ఆ షీట్లో ఆ పేజీలో ఉన్న డేటా మొత్తము కూడా ప్రింటింగ్లో వస్తుంది కావాలంటే చూడండి ప్రింట్ ప్రివ్యూ కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ చూడండి ఆ పేజీలో ఉన్న త్రీ టేబుల్స్ వరకు వచ్చేసింది ఎస్కే ఇలా మీరు ఒక షీట్లో ఒక పేజీలో డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మీకు వరకే ప్రింటింగ్లో కావాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షనే ప్రింట్ ఏరియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ బటన్ మీ క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్